పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సడన్ గా తమ వ్యూహం మార్చేసింది. వైసీపీ ఎంపీల తీరు ఇతర పార్టీలకు అందుచిక్కడం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభలో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి వైసీపీ మద్దతిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆకస్మికంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తోంది. ఉభయ సభల్లో ప్రతిపక్షాల సభ్యులకు ధీటుగా ఏపీ అంశాలపైన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. దీంతో కేంద్ర పెద్దలు వైసీపీ ముఖ్య నేతతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. తాము చాలా కాలం సహనంతో ఉన్నామని, ఏదైనా పార్టీ అధినేత సీఎం జగన్తో చర్చించాలని, తమ చేతుల్లో ఏమీ లేదంటూ ఆ ముఖ్య నేత స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు నేరుగా సీఎం జగన్తోనే మాట్లాడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా ఎన్డీఏకు దూరం అవుతున్నాయి. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా రాజ్యసభలో వైసీపీకి ఉన్న ఆరుగురు సభ్యుల మద్దతు, త్వరలో పెరిగే మరో నలుగురు సభ్యుల సంఖ్య బీజేపీకి చాలా కీలకం. పలు ముఖ్యమైన బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్దమవుతుంది. ఈ సమయంలో వైసీపీతో మైత్రి వదులుకోవడానికి బీజేపీ సిద్దంగా లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 26 లేదా 27 తేదీలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. తాము ఇంతకాలం కేంద్రానికి ఎంతగా సహకరించినా కేంద్రం నుంచి మాత్రం ఆ స్థాయిలో తమకు సహకారం అందటం లేదని వైసీపీ వాదన. ప్రత్యేక హోదా అంశంలో ఇబ్బందులు ఉన్నా తాము కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో ఒక ఎంపీ తమను జాతీయ స్థాయిలో ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తుంటే ఆ ఎంపీ పైన చర్యలు పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడాన్ని వైసీపీ ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఎంపీ టీడీపీ నేతలతో కలిసి తమకు వ్యతిరేకంగా చేస్తున్నారనే ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చిన సమయంలోనూ ఏపీకి సంబంధించిన పలు అంశాలను గతం కంటే భిన్నంగా గట్టిగా ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ఢిల్లీ పరిణామాలను టీడీపీ అధినాయకత్వం జాగ్రత్తగా గమనిస్తుంది. 2019 ఎన్నికల ఫలితాల సమయం నుండి బీజేపీతో తిరిగి జతకట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా ఈ మధ్య కాలంలో అవి మరింత ముమ్మరమైనట్లు సమాచారం. అయితే బీజేపీ అధినేతలు మాత్రం ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేరు. సీఎం జగన్ వీటన్నిటినీ పరిశీలిస్తూనే తన వ్యూహం అమలు చేస్తున్నారు. టీడీపీ బీజేపీ మరోసారి కలిసినా తమకు నష్టం లేదనే అభిప్రాయం వైసీపీలో ఉంది. దీంతో హస్తినాలో జరుగుతున్న పరిణామాలను అనుగుణంగా జగన్ సైతం పావులు కదుపుతున్నారు. అయితే ఈసారి జగన్ ఢిల్లీ పర్యటన ద్వారా వైసీపీ బీజేపీ మధ్య అనధికార మైత్రి, భవిష్యత్తు సంబంధాలు, అదే విధంగా వైసీపీ చేస్తున్న రాష్ట్ర రాజకీయ అంశాలపైన ఒక స్పష్టత వచ్చే విధంగా కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతుంది. ఇవాళ రాజ్యసభలో 2 కీలకమైన అంశాలపై చర్చ కోరుతూ వైసీపీ ఎంపీల నోటీసులు ఇచ్చారు. వీటిపై చర్చకు అనుమతించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని వారు కోరారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజ్యసభలో పోలవరం పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం పోలవరం నిధుల విడుదలలో జాప్యంపై చర్చకు అనుమతించని రూల్ 267 కింద పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. అలాగే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను అనుసరించి పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 క్రింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నోటీసు ఇచ్చారు. ఆ పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. లోక్సభ స్పీకర్ కు ఇప్పటికే వైసీపీ ఎంపీలు ఆయనపై వేటు కోసం ఫిర్యాదు కూడా చేశారు. పార్లమెంట్ సచివాలయం నుంచి ఆయన నోటీసులు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ చర్చ కోరడం ప్రాధాన్యత సంచరించుకుంది. లోక్సభ స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం నిధులపై సీఎం జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ పెద్దల్ని కలిపి విజ్ఞప్తి చేసినా నిధులు మాత్రం విడుదల కావడం లేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ఎంపీలు రాజ్యసభలో చర్చ కోరుతున్నారు.